బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హలో అనువర్ గారు, యూనివర్స్ నెగటివ్ సైన్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి ప్రీవియస్ వీడియోలో మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. నిజంగా మానసికంగా మనం ఏ విధంగా ఉంటున్నామో ఆటోమేటిక్గా మన మన సైకలాజికల్ నెగటివ్ సైన్సు, ఫిజికల్ నెగటివ్ సైన్సు మనకు తెలిసిపోతుందండి. నెగటివ్ మనకు ఎక్కడెక్కడ కొడుతుంది అనేటువంటి అది మన సోషల్ యాంగిల్ నుంచి చూసినప్పుడు తెలుస్తుంది. కొన్ని విషయాలు అంటే మన బ్రెయిన్ దానికి కొంత గ్రాప్ చేయగలుగుతుంది. ఇంట్లో ఒక్కొక్క బ్యాడ్ స్మెల్ వచ్చిందనంటే వెంటనే ఎలా అయితే మన ముక్కు పసిగడతా ఉండదో, కొన్నిసార్లు నెగిటివ్ సైన్స్ మనకు తెలియకుండానే కొన్ని మనం పసిగడతాం, కానీ దాని మీద ఫోకస్డ్గా నాకేదో జరగబోతుంది అనేటువంటి దాని మీద ఆలోచన రాదు. అంటే దాని వరకు బ్రెయిన్ని మనం యాక్టివేట్ చేయం. బట్ లాస్ట్ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా క్లారిటీ వస్తుంది. ఎస్, ఆ టైంలో యూనివర్స్ మనకి ఏదో నెగిటివ్ చేస్తుంది అనేటువంటి దాన్ని ఇండికేషన్ ఇస్తుంది అని ఎగ్జాక్ట్ మనం గుర్తించాలి. ఆ ఇండికేషన్స్ ఇవే అని చెప్పేసి చెప్పారు. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ సబ్జెక్ట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నాను, సో ఈ వీడియోలో చాలామంది ఏంటంటే ఇంతకుముందు వీడియో చెప్పండి అప్పుల అప్పారం పేరు, అంటే కరోనా టైంలో అందరి పేర్లు ఎలా అయిపోయింటే అప్పుల అప్పారం, ఎందుకంటే అప్పు 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 దాని మీద వెళ్ళిపోయారు చాలామంది. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా ఉండండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది అప్పుల్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకున్న చాలామంది ఉన్నారు. సో ఈరోజు నేను ఇవ్వబోయే వెరీ పవర్ఫుల్ టాప్ రీసెర్చ్ కంటెంట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో హౌ టు క్లియర్ డెట్స్. సో అప్పుల్ని ఎలాగా క్లియర్ చేయొచ్చు. సో ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే అప్పు లేని వాడు నిజమైన ధనవంతుడు. అవును, జాగ్రత్త పెట్టుకోండి, అప్పు లేని వాళ్ళు నిజమైన ధనవంతుడు. అయితే నేను వీడని నీడను నేనే అని అనేలా ఉంటుందండి అప్పు. అంటే ఎలా ఉంటుందంటే చిన్నగా స్టార్ట్ అవుతుంది అప్పు, ఆ తర్వాత తర్వాత అంటే మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ చినుకులా స్టార్ట్ అయ్యే తర్వాత తుఫాన్లా ఉన్నట్టు నా లైఫ్లో చిన్నగా స్టార్ట్ అయిన అప్పు అండి. క్రెడిట్ కార్డులు కట్టలేక జీవితంలో చేసిన తప్పు క్రెడిట్ కార్డు తీసుకోవడం. అసలు అంటే చిన్నగా తీసుకుని దాన్ని అసలు కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్లు కట్టివ్వండి. ఓకే, అంటే నేను నిజంగా ఈరోజు జీరో అంటే పూర్తిగా డెస్ట్ నుంచి ఎలా బయటకు వచ్చిన సీక్రెట్ చెప్తాను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. సో వద్దన్న వదలదండి, ఇది ఎలా స్టార్ట్ అవుద్ది అంటే ఇంతకు ముందు అప్పు ఎలా స్టార్ట్ అవుద్ది అంటే ఫస్ట్ వేపకాయ, తర్వాత నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయ, అలా అలా పెద్ద పెద్దగా అయిపోద్ది అనమాట. చిన్న అప్పు స్టార్ట్ చేస్తారు, 2000 3000 ఆ సున్నాలు పెరిగిపోతుంటే ఆ తర్వాత సున్నా అయిపోతారు. సో ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ మనం చెప్పేది ఫ్రీక్వెన్సీ. ఇఫ్ యు మన మైండ్లో అప్పు అనే ఫ్రీక్వెన్సీ ఉన్నంత కాలం మనం ఎన్ని ఒక అప్పు క్లియర్ చేస్తే టక్కుని ఇంకొక అప్పు వచ్చేస్తుంది అండి. అవును, ఇల్లు చిన్నపిల్లలు గేమ్స్ ఆడుతారు, ఇలా కొట్టగానే ఇంకోటి వస్తుంది, ఇంకోటి కొట్టగానే ఇంకోటి వస్తుంది, ఇంకోటి కొట్టగానే ఇంకోటి వస్తుంది, ఇలా కొట్టుంటే ఆ విధంగా అప్పు ఎలా వచ్చేసింది ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ అప్పు వచ్చేసింది ఉంటుంది. దెబ్బమే దెబ్బ అంటే పుండిమే కారం చెల్లినట్టు ఏంట్రా ఈ అప్పులు, అసలు పిచ్చిక్కిపోతే బుర్రా పీకోలు అనిపిస్తుంది. నా జీవితంలో ఎలా ఉంటుందంటే ఈ అప్పులు బాగా భరించలేక రాత్రిపూట నిద్ర పెట్టేది, ఒక్కోసారి చెస్ట్లో పెయిన్ వస్తే గ్యాస్ట్రిక్ వల్ల అవుతుందా నిజంగా అంటే ఇది హార్ట్ పెయిన్ ఏంట్రా చిన్న వయసులో అప్పుడు చచ్చిపోతామా అని అంటే చచ్చిపోయిన అందరూ గుర్తొచ్చేస్తుంటారు ఆ టైంలో హార్ట్ వల్ల. సో అంటే ఇలాంటి బాధలు పడిన నేను ఒక్క తెలుసుకున్నానండి అప్పు అనే ఫ్రీక్వెన్సీని కానీ బయటకు వస్తే ఆ తర్వాత నేను మీ అందరికి చెప్తాను లాస్ట్లో పాయింట్ చెప్తానండి, డోంట్ ఫోకస్ ఆన్ క్లియరింగ్ కాదు క్రియేటింగ్. ఇప్పుడైతే మనీ క్రియేషన్ మీద మీరు ఫోకస్ పెడతారు అప్పుడే మీరు అప్పుల నుంచి బయటకు రావచ్చు. సో మనీ అప్పు అనే ఫ్రీక్వెన్సీ మైండ్లో నుంచి తీసేయాలండి. ఇది నేను 9 డేస్ క్లాసెస్ మీకు బాగా నేర్పిస్తాను, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఇస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా ఒక అప్పు క్లియర్ చేసినారా బాబాయ్ అని ఇంట్లో అడగానే టింగ్ అని ఇంకో అప్పు వచ్చేస్తుంది. అంటే నేను కూడా నా లైఫ్లో అమ్మయ్యా అప్పు తీర్చానరా, క్రెడిట్ కార్డ్ జీరో చేశాను, ఇంకా జీవితంలో వాడకూడదు అనగానే టక్కర్ మీద ఏదో అవసరం వచ్చేదండి, మళ్ళీ వాడాలా వద్దా వాడాలా వద్దా అని వాడుతున్నాను, లేదా ఆల్దగ్గర అప్పు చేసి ఉన్నమాట. ఒక్కసారి ఎలా ఉంటుంటే ఎవరిని అడగలరా బాబు, మనం నేనేమి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను, ఎంఎస్సీ సైకాలజీ చేశాను, అంటే అడగాలంటే ఇజ్జత్గా సవాల్, ఆత్మాభిమానం దెబ్బతినేస్తుంది, అసలు ఇదేంట్రా ఇది ఎలాగైపోయి ఏదో పెద్ద గొప్ప కబుర్లు చెప్పాడు ఎలాగైపోతాను అలాగైపోతానని చెప్పేసి అంటే ఇంత చిన్న అమౌంట్ అడుగుతున్నావా అనే స్టేట్లో చాలామంది ఈరోజు ఉన్న సఫర్ అవుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే అప్పు నుంచి రావడానికి బయటకు రావడానికి సింపుల్గా అంటే బిలీఫ్ అండి. బిలీఫ్ ఎటువంటి బిలీఫ్ ఉండాలి అంటే మీ అందరూ అప్పుల నుంచి బయటకు రావాలంటే ఇక్కడ చాలామందికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక బిలీఫ్ అంటే ఎక్కువ డబ్బు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, ప్రతి చిన్నదాన్ని ప్రతి చిన్న సంతోషాన్ని కూడా ఎవరైతే డబ్బుతో ముడి పెడతారో వాళ్ళు హ్యాపీగా ఉండలేరు, ఎప్పుడు అప్పుల్లో ఉంటారు. సో ఇక్కడ మీ అందరూ ప్రాక్టీస్ చేయాల్సిన ఒక అఫర్మేషన్ ఏంటంటే రాత్రిపూట పడుకునేటప్పుడు హార్ట్ మీద చేపెట్టుకుని ఐ కెన్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ ఈవెన్ విత్ లెస్ మనీ ఆల్సో అనుకోవాలండి. ఎందుకంటే
మీ అందరికి చెప్పేది అంటే నా లైఫ్లో కూడా జరిగింది అంటే 50 సంపాదిస్తే హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను ఎంఎస్సీ చేసినప్పుడు. ఆ తర్వాత లక్ష వచ్చింది, హ్యాపీనెస్ లేదు. లక్ష వస్తే హ్యాపీరా, మన ఫ్యామిలీ మనమే మిలినియర్ రా, ఇంకా మన ఫ్రెండ్స్ మనమే రిచ్ రా అని అనుకున్నాను. లక్ష కావాలి, లక్షలు దవచ్చేస్తున్నా కూడా ఎక్కడ సొంత, ఇంకా కావాలి ఇంకా కావాలి. అందుకే ఏంటంటే డబ్బు సంపాదించడం ఎడార్లో ఎండమావ లాంటిది, అల్లక్కడికి పరిగెడతాం, అక్కడైతే ఎండమావ ఉందని అక్కడికి ఉండదు, ఇంకోటి కనిపిస్తుంది. సో అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఎంత వచ్చినా సరిపోదని. నేను ఈరోజు లక్షగా లక్షలు సంపాదిస్తున్నాను, ఇంకా మనిషికి ఒక ఆశ. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా పిఓఎస్ అంటారండి, లా ఆఫ్ అట్రాక్షన్, పాయింట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఒక పాయింట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఆ తర్వాత వచ్చే డబ్బు అంతా బోనస్ రా బాబాయ్ అని అనుకోవాలి ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ నీడ్స్కి, మీ డ్రీమ్స్కి, అవసరాలు తీరడానికి ఎంత డబ్బు ఉంటుందో ఆ తర్వాత వచ్చే డబ్బు అంతా థ్యాంక్ యూ గాడ్. ఎందుకంటే మీరు బిజినెస్లో ఉంటే బిజినెస్లో ఎప్పుడు ఒకే ఫ్లో ఉండదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు ఏదైనా షాపింగ్ మాల్స్ చూడండి, షాపింగ్ మాల్స్కి ఎలా ఉంటుందంటే సంక్రాంతి ఫెస్టివల్స్ అప్పుడు విపరీతంగా డబ్బు వచ్చేసింది. తర్వాత ఎవరొత్తారు సార్ అంటారు, పండగల టైం ఖాళీ కూడా ఉండదు. సో అందువల్ల గుర్తుపెట్టుకుంటే మీరు బిజినెస్లో ఉంటే ఇయర్ లెక్క పెట్టుకోవాలి. అండ్ మెయిన్గా పాయింట్ అనుకోవాలి ఏంటంటే, సో ఈవెన్ నేను మామూలు తక్కువ ఉన్న మనీతో హ్యాపీగా ఉంటాను అనుకోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వెన్ పీపుల్ డోంట్ హ్యావ్ దిస్ బిలీఫ్ సిస్టమ్, వాళ్ళు ఎలాగ ఉంటారంటే అప్పు మీద అప్పు చేస్తుంటారు. చూడండి, చాలామంది అనుకుంటారంటే ఐ నీడ్ మోర్ మనీ టు బి హ్యాపీ అని అనుకుంటారండి. కొంతమంది ఎలా ఉంటారంటే 5-star హోటల్లో తిన్నా కూడా హ్యాపీగా ఉండరు. ఎందుకో, వాళ్ళ మైండ్ ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. సో నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, సక్సెస్ఫుల్ లైఫ్ కన్నా సాటిస్ఫైడ్ లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు కైజెన్, జపనీస్ టెక్నిక్స్ ఇలాంటివి చదువుతున్నప్పుడు అంటే బతకడం ఒక కళ అని అనుకుంటారు, కానీ బతకడం కళ కాదు, జీవించడం ఒక కళ. బతకడం కాదు జీవితంలో, జీవించడం. అందరూ బతుకుతారు కానీ జీవించడం కొంతమంది జీవిస్తారు. సో అది కైజెన్ ప్రిన్సిపల్స్ ఎలాంటి తెలుసుకున్నప్పుడు నేను తెలుసుకున్నానండి. సో మీ అందరూ గుర్తుపెట్టుకుని, ఐ నీడ్ మోర్ మనీ టు బి హ్యాపీ అని అనుకోకూడదు, దానివల్ల మీరు అప్పుల మీద అప్పు చేస్తారు. అండ్ ఇంకోటి అంటే, టు అచీవ్ మోర్, చాలామంది అనుకుంటారు లైఫ్లో పెద్దగా డబ్బు సంపాదించాలంటే ఎక్కువ డబ్బు ఉండాలనుకుంటారు. నేను కూడా ఒకప్పుడు ఎలాగ అనుకున్నాను, పప్పులో కాలేజీని. సో అందువల్ల ఏంటంటే, చాలా ఎక్కువ డబ్బు సంపాదించాలంటే లోన్స్ తీసుకోవాలి. లోన్స్ గురించి ఆలోచిస్తున్నామంటే మనకి ఇన్కమ్ పడిపోతుందండి. ఎందుకు, లోన్ ఎప్పుడు తీసుకుంటాం, మనకి ఇన్కమ్ లేనప్పుడే తీసుకుంటాం. అవును, ఒకప్పుడు నాకు ఎవరు లోన్స్ ఇస్తారా, నా లైఫ్ ఎలా ఉండేదంటే, ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ చెట్టు మీద ఈ వెళ్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు చెట్టు మీద మీకు లోన్ కావాలా, ఇన్స్టెంట్ లాగా లోన్ కావాలంటే ఫోటో తీసుకున్నాను అనమాట. ఎందుకు నా అవసరం పనికొస్తుందేమో, అంటే నా మైండ్ ఎంతసేపు ఎవరు నొప్పెత్తడా, తక్కువ డబ్బుకి ఏమైనా లోన్ ఇస్తారా, బ్యాంక్ లోన్ ఇస్తారా, లేదా ఆ లోన్ ఇస్తారా అని అనమాట. ఇలా బండి మీద వెళ్తున్న చెట్టు మీద రాసి ఉంటుంది, లామినేషన్ చేసి ఉంటుంది, మీకు అప్పు కావాలా వెంటనే సంప్రదించి తక్కువ టైంలో ఇమీడియట్గా ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇవ్వబడతాయి అని అంటే ఫోటో తీసుకునేవాడిని. ఎందుకు, నా మైండ్ ఎంతసేపు లోను అప్పులు అనేది, ఆ ఎప్పుడు దాని గురించి ఆలోచించడం మానేస్తే అమ్మ మూర్త వస్తుందండి బా అది. సో యాజ్ అ రిజల్ట్ ఈ విధంగా ఉంటారు. దాంతో ఏంటంటే, హ్యాపీనెస్ ఇస్ నాట్ అబౌట్, మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఇక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, డబ్బు ఉండడం కాదు, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోండి ఇంపార్టెంట్. సో మనీ మేనేజ్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ అందరూ కూడా ఇంతకుముందు చెప్పండి, ఎంఎంఎస్, మనీ మేనేజ్మెంట్ స్కిల్స్. సో ఎస్ఎంఎస్ చెప్పాను, సోషల్ మీడియా స్కిల్స్. ఎంఎంఎస్ అంటే మనీ మేనేజ్మెంట్ స్కిల్స్. నేను నా 9 డేస్ క్లాసెస్లో డబ్బుని ఫస్ట్ ఏం చేయాలి, రాగానే ఫస్ట్ ఏం చేయాలని నేను ఒక సీక్రెట్ చెప్తాను. ఇది కూడా ఏంటి, టాప్ మిలినియర్స్, ర్యాక్స్ టు రిచెస్ పీపుల్ ఎలా డబ్బుని మేనేజ్ చేస్తారని సీక్రెట్స్ నేను చెప్తాను. అండ్ ఫైనల్గా ఇంకోటి ఏంటి, ఇంకా చూసుకుంటే, ఎటువంటి అఫర్మేషన్ అనుకుంటే మనం హ్యాపీగా ఉంటామంటే, ఐఎమ్ హ్యాపీ, ఐ కెన్ బి ఈవెన్ విత్ లెస్ మనీ అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో మీ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు అండి, ఎక్కువ డబ్బు ఉంటే హ్యాపీగా ఉంటాం, లక్షలు హ్యాపీగా ఉంటాను, బ్యాంక్ అకౌంట్లో ఎక్కువ డబ్బు ఉంటే హ్యాపీగా ఉంటాను అనుకున్నంత కాలం ఇంతకుముందు మనం చెప్పామండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంటే, హ్యాపీగా ఉంటే ఎక్కువ డబ్బు వస్తుంది. మనలందరూ ఏంటి, ఎక్కువ డబ్బు వస్తే హ్యాపీగా ఉంటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది, కోడి ముందా గుడ్డు ముందా అని ఎలా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు అనుకుంటే, అండ్ దాంతోపాటు అండి మెయిన్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇలా అనుకున్నంత కాలం చూడ, ఆ బకెట్కి ఎలా అయితే కన్నాలు ఉంటాయో, ఆ బకెట్లో వస్తుంది వాటర్ పడుతుంది, కానీ కన్నాలు ఉంటే ఎలా అయితే వాటర్ వెళ్ళిపోతుందో, ఫ్రీక్వెన్సీ బాగాలినంత కాలం యూనివర్స్ ఎంత డబ్బు ఇస్తున్నా కూడా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఖర్చులు అయిపోతుంటాయి, ఎక్స్పెన్సెస్ పెరిగిపోతుంటాయి, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుందండి. ఇట్స్ లైక్ బకెట్, ట్రూ ట్రూ అండి, అబ్సల్యూట్లీ. దాని తర్వాత అండి మెయిన్గా కొన్ని చెప్తాను, స్టెప్ నెంబర్ 1 ఎలాగ రావాలి. మీ అందరూ కూడా అంటే ఎక్కువ అచీవ్ చేయాలి అంటే, ఇది సంపాదించాలి, అది సంపాదించాలన్నా తప్ప అప్పు చేయాలని ఆలోచన ఉండకూడదండి. అయితే చాలామంది అడుగుతారు, సార్ 10 రోజుల్లో ఈఎంఐలు కట్టాలి, నాకు మరి అప్పు గురించి ఆలోచన ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ఫోకస్ ఆన్ క్రియేటింగ్, ఇంకా ఎలా క్రియేట్ చేయాలి 10 రోజుల్లో. ఎందుకంటే రాత్రి రాత్రి డబ్బు సంపాదించడం కూడా చాలామంది ఉన్నారండి. దీని మీద ఎప్పుడైతే ఇందాక చెప్పినట్టు ఐ కెన్ బి హ్యాపీ ఇన్ లెస్ ఇలా అనుకోండి, చాలా చాలా అయితే ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారా, యూనివర్స్ ఎక్కువ డబ్బు ఇస్తుంది. దాని తర్వాత ఇంకొకటి అండి, స్టెప్ నెంబర్ 2, నేను ఒక పవర్ఫుల్ అఫర్మేషన్ తయారు చేశానండి. చాలా కొన్ని నెలలుగా కూర్చొని దీని మీద
అంటే అఫర్మేషన్స్ సింపుల్ అఫర్మేషన్స్ నుంచి అప్పుడు నుంచి బయటకు రావచ్చు. హౌ టు గెట్ ఆఫ్ డెట్స్ నుంచి అంటే 9 డేస్ క్లాసెస్ లో నేను ఒక బెస్ట్ అఫర్మేషన్ ఇస్తాను. సో ఈసారి 1000 మెంబర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జాయిన్ అవుతున్నారు. 9 డేస్ క్లాసెస్ లో మీకు ఒక బెస్ట్ అఫర్మేషన్, ఈ అఫర్మేషన్ తో మన వాళ్ళు చాలా మంది అప్పుల నుంచి బయటకు వచ్చారండి. 1000 మెంబర్స్ తోటి మేబీ మీకు అక్కడ పెద్ద నెట్వర్క్ కూడా క్రియేట్ అవ్వచ్చు. అంటే చాలా మంది ఎవరికి వాళ్ళు ఆ 1000 మెంబర్స్ ఎక్స్క్లూజివ్ చేస్తున్నారు. 9 డేస్ క్లాస్, 9th బ్యాచ్ ఎక్స్క్లూజివ్ 1000 మెంబర్స్ తోటి చేస్తూ ఉన్నారు. అది కూడా 25th ఉంటుంది. ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. సో ఈ క్లాస్ ఎవరు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇందాక నాగరాజ్ సార్ చెప్పినట్టు నెట్వర్క్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్త్. ఎస్, ఎవరైతే టాప్ మోస్ట్ రిచెస్ట్ పీపుల్ అంతా కూడా అయితే నెట్వర్క్ పెంచుకుంటారో అందుకే వాళ్ళు నెట్వర్క్ పెరుగుతుంది. అయితే ఇందాక చెప్పినట్టు హ్యాపీగా ఉండండి. ఎలా హ్యాపీగా ఉండాలంటే ఈవెన్ ఐ కెన్ బి హ్యాపీ విత్ లెస్ మనీ అనుకోవచ్చు. అండ్ దాని తర్వాత అండి మెయిన్గా మనీ ఫ్రీక్వెన్సీ ఎవరైతే మార్చుకుంటారో. ఫస్ట్ టైం నేను ఇలాంటివన్నీ నేర్చుకో, మనీ ఫ్రీక్వెన్సీయా, ఏంటి మనీ ఫ్రీక్వెన్సీ ఏంటి, ఎక్కడ స్కూల్స్ కాదు, అందరూ డబ్బు సంపాది డబ్బు సంపాదించాను, కానీ మనీ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటే డబ్బు వస్తుంది అనే విషయం తెలియదు. మీ అందరూ జాగ్రత్త ఉండండి. మీరు ఏదైతే కోరుకుంటున్న డబ్బు ఇక్కడ ఉందండి, ఈ పైన ఉంటుంది, మీరు ఈ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. అన్నాలు ఊగినా కూడా అది తగలదు అనమాట. చిన్నప్పుడు మనకి సినిమాలు ఏంటంటే ఏదో ఒక చేపో ఏదో ఒకటి ఉండేది, అది ఎక్కిపోయి పుష్పకమైన ఎక్కిపోయి జమ్ దాన్ని పట్టుకుని పువ్వు పట్టుకుని. సో ఇక్కడ కూడా అంటే 9 డేస్ క్లాస్ లో పుష్పక విమానం లాంటి ఒక ఫ్రీక్వెన్సీ మీకు ఇస్తాను. మీరు ఇలా వెళ్ళి అలా డబ్బును పట్టుకుని వచ్చి వచ్చారు. చాలా సింపుల్ గా డబ్బు సంపాదించిన ఇంత ఈజీగా సింపుల్ మనీ ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి. ఎస్, నేను ఇలా మనీ ఫ్రీక్వెన్సీ మార్చుకున్నాను కాబట్టి డబ్బు సంపాదిస్తున్నాను. నా క్లయింట్స్ అయితే చాలా మంది చేసే రాంగ్ ఒకటి ఉంటుంది మనీ ఫ్రీక్వెన్సీ అంటే. చాలా మంది అండి నా దగ్గరికి రాకముందు, సార్ మేము 6 నెలలు బట్టి అఫర్మేషన్ చేస్తున్నాం డబ్బే రాలే, కానీ మీ క్లాస్కి వచ్చిన తర్వాత అఫర్మేషన్ చేయగానే డబ్బు వచ్చింది, ఎలాగొచ్చింది, ఎన్నాళ్ళు చేసింది రాంగ్. నేనేం చేస్తానంటే ఫ్రీక్వెన్సీ పెంచి అప్పుడు అఫర్మేషన్ చేయాలండి. ఎస్, ఎందుకంటే మీరు ఇప్పుడు కార్లు వెళ్తుంటాం అండి, ఎక్కడో పల్లెటూరు వెళ్ళాం, ఇలా ఎలా ఎంత తిప్పినా కూడా భీష్మం సౌండ్ వస్తుంది తప్ప, అంటే తిప్పుతున్నారు దాన్ని, ఫ్రీక్వెన్సీ పెడుతున్నారు 98.3 FM లేదు సంథింగ్ ఏదో ఏదో ఛానల్ ఫ్రీక్వెన్సీ ఛానల్, కానీ రాదు, సిగ్నల్ కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ 9 డేస్ క్లాసెస్ సిగ్నల్ నేను కనెక్ట్ చేస్తా యూనివర్సిటీ సిగ్నల్. సో ఎటువంటి సిగ్నల్లో మీరు ప్రాక్టీస్ చేస్తే ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుందని మనం చెప్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే అనదర్ ఎఫర్మేషన్ అండి, డైలీ ప్రాక్టీస్ మీ అందరూ గుర్తుపెట్టుకుని ఫోక్ నేను ఈరోజు నైట్ టైం పడుకునేటప్పుడు మీరు ఆటోమేట్ చేయబడి ఈ రోజు నుంచి నేను క్రియేటింగ్ మీద ఫోకస్ పెడతాను, క్లియరింగ్ మీద కాదు. ఎందుకంటే ఒక అప్పు క్లియర్ చేస్తుంటే ఇంకొక అప్పు వచ్చేస్తుంటుంది, ఇంకొక అప్పు వచ్చేస్తుంటుంది. సో దయచేసి మీ అందరూ ఇలా విధంగా అనుకోండి. ఇంకా క్రియేషన్ టెక్నిక్ నేను మీకు మీరు మీ లైఫ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బ్యూటిఫుల్ ర్యాక్స్ రిచెస్ అనేది మిడిల్ క్లాస్ టు మిలినియర్ ఫ్రీక్వెన్సీ ఎలా వెళ్ళాలనుకుంటే 9 డేస్ క్లాస్లో రేపు జరగబోతుంది, 9 డేస్ క్లాస్లో రండి. ఎటువంటి అఫర్మేషన్స్ ద్వారా కొన్ని టెక్నిక్స్ ద్వారా అప్పుల నుంచి ఫాస్ట్గా బయటకు రావచ్చు నేను చెప్తాను. డెఫినెట్గా సార్, ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి. అండ్ అందులో మీరు చెప్పినటువంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నట్టు వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి, ఎప్పుడు అవకాశం ఉంటుంది ఈ సార్? 9th బ్యాచ్ ఈ నెల 25th స్టార్ట్ చేస్తున్నానండి. అయితే ఈసారి 25th బ్యాచ్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు చాలా బిజీ ఉండొచ్చు ఇప్పుడు ఈ హాలిడేస్లో, లైఫ్ని చాలా ఫాస్ట్గా, ఎందుకంటే మనం ఈ సమ్మర్ తర్వాత లైఫ్ ఇంకొక లెక్కలో ఉంటుందండి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ రేపు 25 జరగబోయే 9 డేస్ క్లాసెస్లో ఏంటంటే డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు ఫాస్ట్గా, అప్పుల నుంచి ఎలా బయటకు ఫాస్ట్గా రావచ్చు. చాలామందికి ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు, ఈఎంఐల నుంచి ఎంపైర్ ఎలా బిల్డ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్ 9 డేస్ క్లాసెస్ తర్వాత అవకాశం ఆకాశం అంత పెద్దగా వస్తుందండి. సో ఈ అవకాశం ఒక్క చాలామంది ఒక్క అవకాశం ఉండి ఉంటారు. అవకాశం కాదండి, అవకాశాలు నేను మీకు వచ్చేలా చేస్తాను 9 డేస్ క్లాసెస్లో. అండ్ దాంతో మీరు ఎలా హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఎలా ఉండాలి, రిలేషన్షిప్లో ఇంట్లో ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటుంటారు చాలామంది, అలాంటి ఇంట్లో మనశ్శాంతి ఉంది. ఎందుకంటే గుర్తుపెట్టుకున్న సక్సెస్ఫుల్ లైఫ్ కన్నా సాటిస్ఫైడ్ లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అటువంటి సాటిస్ఫైడ్ లైఫ్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి. ఎన్ని ఏరియాస్లో మనం లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ చేయాలనేది నేను చెప్తాను. మీకు స్ట్రక్ అయిన మనీ ఉందా, రావాల్సిన మనీ ఉందా, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్న రకరకాల ఎన్ని బిజినెస్లో ఉన్నా కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే చాలా ఫాస్ట్గా డబ్బు సంపాదించవచ్చు. చాలామంది మన దగ్గరికి రాకముందండి, సార్ 6 మంత్స్ నుంచి అవ్వని పని 6 రోజులు అయిపోయింది, 9 రోజులు అయిపోయింది, 1 మంత్లో అయిపోయింది అంటున్నారు. సో మీరు కూడా మీ లైఫ్లో మిరాకిల్ చూడాలనుకుంటే రండి. మీ రియల్ లైఫ్లో దాగి ఉన్న మైండ్లో ఉన్న డబ్బుని నేను బయటకు తీస్తా. ఎందుకంటే చాలా మైండ్లో డబ్బు ఉంటుంది, బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉండదు, ఇక్కడ ఉన్న డబ్బుని ఇక్కడికి వచ్చేలా నేను చేస్తానండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఖచ్చితంగా నేను మీ లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం ఇందాక చెప్పినట్టు భయాన్ని తీసి జయాన్ని నేను రప్పిస్తాను. ఎందుకంటే ఏంటి సార్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా అంటే, జస్ట్ మీ రిజల్ట్స్ చూడండి, నా వీడియోస్లో ప్రతి వీడియోలో మీ రిజల్ట్స్ చూడండి. పీపుల్ ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎంత హార్ట్ఫుల్గా ఇస్తున్నారు. 17 కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు ఈరోజు ఎంత రాక్ చేస్తున్నారు చూడండి. సో ఈ 9 డేస్ క్లాస్
నేను మళ్ళీ చెప్తాను, ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క మీరు చెప్తారు, నేను కాదు మీరు చెప్తారు 90 క్లాసెస్ తర్వాత. ఫ్యాంటాస్టిక్ అండి. ఎనీవేస్ సో April 25th నుంచి క్లాస్ ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ సమ్మర్లో మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది కూడా మనీ లైఫ్ స్టైల్గా చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను, ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.